హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నేను మీ శ్రీనివాసల్ రెడ్డి డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ రస్మా సార్ కూడా మనతో ఉన్నారు సో ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేసింది లాంగ్ బ్యాకే రిలీజ్ చేసింది ఆ క్యాలెండర్ ప్రకారము మనకి ఏప్రిల్ నుంచి కంటిన్యూస్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం కదా నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కంటిన్యూస్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి ఏప్రిల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ మేలో మనకి ఎంటీఎస్ ఉంది నెక్స్ట్ జూన్లో సిజిఎల్ ఉందండి సో మనకి సిహెచ్ఎస్ఎల్ అయినా ఎంటీఎస్ అయినా లేదంటే సిజిఎల్ అయినా ఇవన్నీ కూడా ఎస్ఎస్సీనే కండక్ట్ చేస్తుంది సో వీటన్నింటికీ కూడా సిలబస్ ఒకటే ఉంటుంది స్టాండర్డ్ కూడా ఆల్మోస్ట్ సిగులర్గా ఉంటుంది కాబట్టి ఈ తరుణంలో మీ ప్రిపరేషను ఇప్పటికే స్టార్ట్ చేస్తుంటే మంచిది ఒకవేళ స్టార్ట్ చేయని వాళ్ళు మీరు ఇప్పుడైనా అట్లీస్ట్ మీరు మేల్కోవాలి యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ సో అందుకనే ఇప్పుడు మన ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దామండి సో ఫస్ట్ ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు

We will, I will give you the details of online courses. After that, we will go for the details of the uh, offline classes. Children. So, the main reason why you have to choose only Everest coaching point is because of these outstanding results. So, Miru. అంటే సిన్స్ ద ఇన్సెప్షన్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరెస్ట్ రికార్డ్స్ని ఎవరెస్టే బ్రేక్ చేస్తూ ఉందండి ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరము సీజిఎల్ పర్టికులర్గా సీజిఎల్ ఎగ్జామినేషన్ తీసుకుంటే సదరన్ రీజియన్ అంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి ఈ నాలుగింటిని సదరన్ రీజియన్ అంటారు ఇందులో వస్తున్న టోటల్ ఫైనల్ సెలెక్షన్స్లో టెన్ పర్సెంట్ మన సెలెక్షన్స్ ఉంటున్నాయండి ఈ నాలుగు స్టేట్స్లో వందలాది కోచింగ్ సెంటర్స్ ఉంటారు లక్షలాది మంది స్టూడెంట్స్ ఉంటారు సో ఇన్ని లక్షల స్టూడెంట్ లక్షల మంది స్టూడెంట్స్లో మినిమమ్ టెన్ పర్సెంట్ మన స్టూడెంట్స్ ఉంటున్నారు మినిమం టెన్ పర్సెంట్ అంటే ప్రతి వంద మందిలో పది మంది ఎవరెస్ట్ వాళ్ళు ఉంటున్నారు సో మీరు ఇక్కడ ఇవి చూడండి ఎస్ఎస్సి సీజిఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజల్ట్స్ అండి మొత్తం ఫోర్ నైంటీ మెంబర్స్ సదరన్ రీజన్ నుంచి ఫైనల్గా సెలెక్ట్ అయితే అందులో ఫార్టీ సెవెన్ ప్లస్ స్టూడెంట్స్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ స్టూడెంట్స్ అండి నెక్స్ట్ ఇవి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే ఒక ప్రభంజనాన్ని సృష్టించింది ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఒక సంచలనాన్ని సృష్టించింది ఎందుకంటే వన్ సెవెంటీ సెవెన్ ప్లస్ ఫైనల్ సెలెక్షన్స్తో ఒక సింగిల్ బ్రాంచ్ నుంచి లిమిటెడ్ స్ట్రెంత్ నుంచి వన్ సెవెంటీ సెవెన్ ఫైనల్ సెలెక్షన్స్ ఓన్లీ సిజిఎల్ అండి ఇది నెక్స్ట్ ఇలా ఇంత ట్రాక్ రికార్డు మీరు మరెక్కడ వెదికినా మీకు ఇంత సక్సెస్ రేషియో కానీ కన్సిస్టెన్సీ కానీ మీకు మరెక్కడ కానీ ఉండదండి దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై హ్యావ్ టు చూస్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ సో ఇది క్యాలెండర్ అండి మీకు ఇంతవరకు చెప్పాం కదా నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ప్రతి నెలా నోటిఫికేషన్ ఉంది మీకు చూడండి సెకండ్ ఏప్రిల్న సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఉంది ఇంటర్ క్వాలిఫికేషన్తో నెక్స్ట్ వచ్చి మే సెవెంత్న మనకి మల్టీ టాస్కింగ్ ఉంది టెన్త్ క్వాలిఫికేషన్తో నెక్స్ట్ జూన్ లెవెంతన సీజిఎల్ నోటిఫికేషన్ ఉంది డిగ్రీ క్వాలిఫికేషన్తో అంటే మీరు టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా లేదంటే ఇప్పుడు మీరు డిగ్రీ పాస్ అయినా లేదంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నా మీ అందరికీ కూడా ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి వీటన్నింటికీ కూడా సిలబస్ ఒక్కటే ఉంటుంది ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది స్టాండర్డ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ ఒక్క ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినా మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా రాసుకోవచ్చు మీరు సో దిస్ ఈస్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ సరే ఇప్పుడు ఫస్ట్ ఆన్లైన్ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కూడా ఒకే రోజు స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడో కాదండి ఈ సండేని అంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ సండే రోజున మీకు ఫ్రీ సెమినార్ ఉంటుంది మండే నుంచి అంటే ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఒక్కసారి ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి హైలైట్స్ చూద్దాం మీకు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటుంది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు బేసిక్స్ నుంచి మొదలుపెట్టి హై లెవెల్ వరకు అంటే మెయిన్స్ లెవెల్లో మనకు కోచింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ సో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ కోచింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీకు అన్ని సబ్జెక్టులు కూడా లైవే ఉంటాయండి ఇక్కడ మన దగ్గర రికార్డెడ్ క్లాసెస్ లేవండి క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ జిఎస్ అన్ని సబ్జెక్టులు కూడా హండ్రెడ్ పర్సెంట్ లైవ్ వస్తుంది మీకు అంటే మేమిక్కడ ఆఫ్లైన్ క్లాస్లో స్టూడెంట్స్కి ఏదైతే టీచ్ చేస్తామో సేమ్ క్లాస్ అనేది మీకు లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుందండి కాబట్టి మీకు అదేదో రికార్డెడ్ వీడియోస్ వింటున్న ఫీలింగ్ కలగదు మీరు కూడా ఆఫ్లైన్లో క్లాస్ వింటున్న ఫీలింగే మీకు కలుగుతుంది ఓకే సో అదండి కోర్సు కంప్లీషన్ వచ్చి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుందండి అంటే మీకు నాలుగైదు నెలల్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది రోజు మీకు నాలుగు నుంచి ఆరు గంటల క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ సెషన్లో కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో కానీ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే వేరే మీకు ఏమైనా వీలు కాక ఒకవేళ మీరు క్లాస్ కనుక అటెండ్ అవ్వక అవ్వలేకపోతే లైవ్ సెషను అదే వీడియో నెక్స్ట్ మీకు రికార్డెడ్ వీడియోగా మీకు కన్వర్ట్ అయ్యి మీ లాగిన్లోనే ఉంటుంది తర్వాత మీరు మీకు వీలు ఉన్నప్పుడు చూసుకోవచ్చు లైవ్ వీలైతే లైవ్ చూడొచ్చు లైవ్ వీలు కాకపోతే నెక్స్ట్ రికార్డెడ్ వీడియోని చూడొచ్చండి సరే కమింగ్ టు ద ఫ్యాకల్టీ కంప్లీట్ ఇంగ్లీష్ నేను చెప్తానండి గిన్నీస్ వరల్డ్ రికార్డర్ ఇన్ మ్యాథమెటిక్స్ రాజ్ కుమార్ సార్ మీకు అందరికీ తెలుసు సర్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండూ కూడా సార్ చెప్తారు రీజనింగ్ కాదంబరి మేడం హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ విత్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మేడం చెప్తారండి ఇంకా వి విహావ్ ఆల్మోస్ట్ వెటరన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వాసు సార్ బాత్సా సార్ సుధీర్ సార్ ఓకే లైక్ దిస్ వి హ్యావ్ వెటరన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫర్ జిఎస్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనము స్టార్ట్ చేయబోతున్నది బ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇప్పటి వరకు ఫార్టీ ఫోర్ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మీ సపోర్ట్తో మీ బ్లెస్సింగ్స్తో ఇప్పటి వరకు ఫార్టీ ఫోర్ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఇది దిస్ ఈస్ అవర్ ఫార్టీ ఫిఫ్త్ బ్యాచ్ అండి సో ఒక్కసారి ఫీ డీటెయిల్స్ చూస్తే మీరు వన్ ఇయర్ కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే అంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి సిలబస్ అనేది ఫైవ్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది బట్ మీ కోర్సు వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అండి ఇందులో మీకు ఏమి ఇన్క్లూడ్ అవుతుందంటే మీకు వన్ మీకు సో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి దీనికి సంబంధించిన పీడిఎఫ్లు హ్యాండ్అవుట్లు అన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరుగుతుందండి ఓకే సో తర్వాత వచ్చి అన్లిమిటెడ్ వాచ్ టైం ఉంటుంది ఒక్కొక్క వీడియోని మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది దానికి ఫోర్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతిరోజు మాక్ టెస్ట్ ఉంటుందండి ఇక్కడ డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు వన్ ఇయర్ పాటు మీరు వీటన్నింటినీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అదే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తీసుకుంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ టాక్సెస్ ఓకే మీరు ఏదైనా సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ టూ నైన్ హండ్రెడ్ నైన్ ప్లస్ టాక్సెస్ ఉంటుంది యాక్చువల్గా ఈ ఫీజులు అనేవి టూ ఇయర్స్ నుంచి మోర్ దాన్ టూ ఇయర్స్ నుంచి ఇదే ఫీజులు ఉన్నాయండి సో ఎందుకంటే ఇదే ఫీజులతో రన్ చేయడం అనేది మాకు కూడా చాలా కష్టం ఎందుకంటే అన్నీ పెరిగిపోయాయండి రెంట్స్ దగ్గర నుంచి అన్నీ ప్రతిదీ పెరిగింది కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఫీజులు హైక్ అవ్వడానికి కూడా కొంత పెరగడానికి కూడా అవకాశం ఉంది సో ఈ ఫీజులతో అయితే మాత్రం బహుశా ఇది లాస్ట్ బ్యాచ్ కావచ్చు ఓకే తర్వాత మాత్రం కొంచెం పెంచాల్సి వస్తుంది నెక్స్ట్ బ్యాచ్ నుంచి సరే ఇది మనం ఇంతవరకు చూసింది ఆన్లైన్ బ్యాచ్ డీటెయిల్స్ సేమ్ డే ఆఫ్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఆఫ్లైన్లో మీకు త్రీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి ఐదు నెలల వ్యాలిడిటీ సెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఇలా త్రీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఓకే సో మీకు వీటన్నింటికి సంబంధించి ఈ సండే రోజున సండే అంటే మనకి ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజున ఫ్రీ సెమినార్ ఉంటుంది ఈ సెమినార్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది యూట్యూబ్ లైవ్ కూడా ఉంటుంది సో మీరు ఆఫ్లైన్ అటెండ్ అవ్వగలిగిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు ఒకవేళ మీరు ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్లో ఉంటున్నా లేదంటే ఆ రోజు మీకు ఏదైనా వర్క్ ఉండి రాలేకపోయినా మీరు హ్యాపీగా యూట్యూబ్లో లైవ్ సెషన్ అటెండ్ అవ్వచ్చు చాలా అద్భుతమైనటువంటి సెమినార్ ఈ సెమినార్లో మీకు ఎస్ఎస్సి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి అంటే ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి సిలబస్ ఎలా ఉంటుంది ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మెయిన్స్ ఎలా ఉంటుంది మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక మంచి టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి వాట్ నాట్ ప్రతిదీ కూడా రాజ్ కుమార్ సార్ మీకు చాలా డీటెయిల్డ్గా మీకు ఆ సెమినార్లో చెప్తారు ఒక్కసారి ఆ సెమినార్ అటెండ్ అయితే మాత్రం మీకు యూ విల్ గెట్ కంప్లీట్ పిక్చర్ అబౌట్ ఎస్ఎస్సి తర్వాత ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తాను అక్కడ ఓకే ఇది ఎప్పుడు ఉంటుంది సెమినార్ అంటే మర్చిపోవద్దండి ఈ సండే ఫిబ్రవరి ఎయిటీన్త్ను మార్నింగ్ టెన్ థర్టీకి యూట్యూబ్లో ఉంటుంది యూట్యూబ్ లైవ్ ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో ఉంటుంది మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మీకు మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుందండి మీకు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ ఆఫ్ టీచింగ్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ ఆఫ్ టీచింగ్ అవర్స్ ఉంటుంది మీకు ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ ట్వల్వల్వ్ మంత్స్ ఇలా మూడు త్రీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటుంది మీకు నచ్చిన కోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆఫ్లైన్లో సబ్జెక్ట్ వైస్ కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ ఇంగ్లీష్ ఓన్లీ మ్యాథ్స్ ఓన్లీ జిఎస్ అలా ఓన్లీ రీజనింగ్ అట్లా తీసుకోవాలన్నా కూడా యు ఆర్ వెల్కమ్ ఓకే ఇదండి సో మీకు రెండు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ఈ సండే రోజున టెన్ థర్టీకి ఫ్రీ సెమినార్ ఉంటుంది మండే నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ మరొక ఫెసిలిటీ ఏంటంటే త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి మండే ట్యూస్డే వెన్స్డే ఈ త్రీ త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ విని మీరు నచ్చితేనే మీరు ఇక్కడ ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు ఓకే ఇదండి సో నౌ ఐ రిక్వెస్ట్ రాస్ మాస్ సార్ అసలు ఎందుకు మీరు వై యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఇన్ వాట్ వే ఎవరెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ దీని గురించి రాజ్ మాస్ సార్ టూ మినిట్స్ మాట్లాడతారు హాయ్ సార్ మొత్తం కోర్స్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ ఫిబ్ అండి ఫిబ్ మనకి సెమినార్ స్టార్ట్ అయ్యేది ఎయిటీన్త్ నైన్టీన్త్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సిహెచ్ఎస్ఎల్కి అయితే మీరు ఇప్పటికే ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఉండాలి ఎందుకంటే మీరు ఒకసారి క్యాలెండర్ కనుక చూస్తే క్యాలెండర్ కనుక చూస్తే ఎగ్జామ్ జూన్ జూలై జూన్ జూలై అంటే మనకి మార్చ్ ఏప్రిల్ మే అంటే హార్డ్లీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మంత్స్ ఉంటుంది సో సిహెచ్ఎస్ఎల్కి అయితే మీరు ఇప్పటికే ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి ఇప్పటి నుంచి మేబీ ఒకవేళ సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ ఎండింగ్ స్టేజ్లో ఉండడం లేదా ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోయి అలా ఉండుంటే తర్వాత మాక్ టెస్ట్లు రాయడానికి సరిపోతుంది బట్ ఇప్పుడు సీజీఎల్ కనుక మీరు తీసుకుంటే ఎంటీఎస్కి కానివ్వండి ఎంటీఎస్ కూడా జూలై ఆగస్ట్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎంటీఎస్కి పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అలాగే సీజీఎల్కి అయితే ఖచ్చితంగా మీరు ప్రాపర్గా కనుక ప్రిపేర్ అయితే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ కాబట్టి సీజీఎల్ ఖచ్చితంగా క్రాక్ చేయడానికి డెఫినెట్గా పాజిబిలిటీ ఉంటుందండి బట్ ఇంకా డిలే చేస్తే మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనం నోటిఫికేషన్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయడానికి లేదండి మీకు నోటిఫికేషన్ జూన్లో వస్తుంది ఎగ్జామ్ ఒక సెప్టెంబర్ అక్టోబర్ ఒకవేళ వరసకే సెప్టెంబర్లో కానీ జరిగింది అనుకోండి మనకు మధ్యలో టూ మంత్స్ ఏ టైం ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా చాలా చాలా కష్టం అవుతుంది ఇంతకుముందు ఏంటంటే నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి ఎక్కువ టైం ఉండేది బట్ ఇప్పుడు అలా లేదు నోటిఫికేషన్ మనకి ఎందుకంటే క్యాలెండర్ ఆల్రెడీ ఉంది కాబట్టి డేట్స్ ఆల్రెడీ క్లియర్గా తెలుస్తున్నాయి కాబట్టి సో ప్రిపరేషన్ సీజీఎల్కి ఖచ్చితంగా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్ప టైం అనేది సరిపోదండి ఖచ్చితంగా సరిపోదు సో యాజ్ ఎర్లీ లీయా పాసిబుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మీరు నెక్స్ట్ దీని గురించి ఎస్ఎస్సి గురించి ఐడియా లేకుండా ఎవరైనా ఉంటే సండే సెమినార్లో కంప్లీట్ డీటెయిల్స్ ఎస్ఎస్సి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రిపరేషన్ స్టార్ట్ ఉంటే బాగుంటుంది ఎలాంటి పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా సండే సెమినార్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో కూడా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా ఇలాంటి డౌట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అది యాక్చువల్గా చెప్పాలి అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది బట్ ఎగ్జామ్ అనేది మీకు సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో కాకుండా సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏప్రిల్ ఆర్ మేలో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుందండి ఎందుకంటే మీకు ఈవెన్ నోటిఫికేషన్ వచ్చే టైంకి రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి గోల్డెన్ ఛాన్స్ మీకు ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా మీకు ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే సీజిఎల్ క్రాక్ చేయగలిగితే డెఫినెట్గా చాలా చాలా మీకు బాగుంటుంది సో బెటర్ మీరు ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు డిగ్రీ ఎగ్జామ్స్ లేదా బీటెక్ ఎగ్జామ్స్ చదువుకోవాలి లేదా ఎస్ఎస్సీ చదువుకోవాలని మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే యా మీ డిగ్రీ ఎగ్జామ్స్ లేదా బీటెక్ ఎగ్జామ్స్ తక్కువ టైంలో కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారేమో బట్ ఎస్ఎస్సీ కంప్లీట్ చేయడానికి తక్కువ టైం సరిపోదు సో ప్యారలల్గా మీరు డిగ్రీ లేదా బీటెక్ చదువుతూ ఎస్ఎస్సీ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది లేదు మీ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అప్పుడు మళ్ళీ నిజానికి చాలా తక్కువ టైం ఉంటుంది కష్టం అవుతుందండి సో మీరు ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్ అయితే మాత్రం ఇమీడియట్గా మీరు ఈ బ్యాచ్ నుంచే అంటే క్లాసెస్ అటెండ్ అవ్వడం బెటరు ఒకవేళ మీరు హైదరాబాద్ కనుక దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి లేదు మీరు చాలా దూరంలో ఉన్నారు అనుకుంటే సో మీరు ఆన్లైనే కాబట్టి ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు సో మీ డిగ్రీ ఎగ్జామ్స్ చదువుకుంటూ కూడా మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ఉండొచ్చు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మనం సండే డిస్కస్ చేద్దాం మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి సండే సెమినార్ మీరు మిస్ అవ్వద్దు ఏది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ యా ఓకే అండి విషయ ఆల్ ద బెస్ట్